ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక విలువైన సందేశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన తర్వాత భూమి మీద అసాధ్యములనుకున్న వాటిని సుసాధ్యాలు చేశారు. అనేక మంది ప్రజలు ఆయన్ని చూసి ఆశ్చర్యపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అసాధ్యము అనుకున్న వాటిని ఆయన ఏం చేశారు? సుసాధ్యం చేశారు. ఏది అసాధ్యం అనుకుంటున్నారు? మనిషి చనిపోతే తిరిగి బతకటం అసాధ్యం, కానీ ఆయన ఏం చేశారు? బ్రతికించారు. పుట్టుగుడ్డువానికి కన్నులు రావడం అసాధ్యం, కానీ ఆయన ఏం చేశారు? సుసాధ్యం చేశారు. పుట్టు చెవిటివాడికి చెవులు వినపడటం అసాధ్యం, ఆయన సుసాధ్యం చేశారు. మోగవాడు నరములు సడలి నాలుక తేటగా మారి మాట్లాడటం అనేది అసాధ్యం, పుట్టు మోగవాడు. కానీ అలాంటి మోగవాడి నోటి వెంట కూడా ఏమి రప్పించారు? ఆయన మాటలు రప్పించారు, దాన్ని కూడా సుసాధ్యం చేశారు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఎన్నో తెప్పలు పడి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బు ధారపోసింది, అయినా కూడా ఆమె రక్తస్రావం తగ్గల. నాకు తెలిసి ఆమె ఒక స్కెలిటన్లా అయిపోయి ఉంటుంది, ఎందుకంటే రక్తం పోతూ ఉంటే మనిషి బలంగా ఉండరు, ఒక స్కెలిటన్ లాగా ఒక ఎండిపోయిన మాదిరిగా అయిపోతారు. అలాంటి స్త్రీ యేసుప్రభు వారి చెంగు ముట్టుకొని, వస్త్రపు చెంగు ముట్టుకొని, వస్త్రపు చివర ముట్టుకొని ఆమె స్వస్థత పొందింది. అసాధ్యం అనుకున్నది ఏమైంది? సుసాధ్యమైంది. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టినటువంటి ఒక ఆమె వంగిపోయి ఉంది. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి దయ వల్ల ఆ బలహీనత నుండి విడుదల పొందింది. 18 ఏళ్ల నుండి అసాధ్యం అనుకున్నది ఒక్క క్షణంలో ఏమైంది? సుసాధ్యమైంది. అలాగే బేతిస్త మంటపం దగ్గర, కోనేరు దగ్గర ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఒక అతను యేసుక్రీస్తు ప్రభు వారి కృప వల్ల, యేసుక్రీస్తు ప్రభు వారి దయ వల్ల ఏం పొందాడు? స్వస్థత పొందాడు. ఏళ్ల తరబడి దేవదూత కోనేటిలో నీళ్లు కదిలిస్తున్నప్పుడు అతన్ని లోపలికి వేయటానికి ఎవ్వరు, ఆ బాధ అతను చెప్పుకున్నాడు. క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని కూడా సుసాధ్యం చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మనం వందల కొలది సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. యోహాను గారు మాట్లాడుతూ అంటారు, కొన్ని రాయటానికి భూలోకం కూడా సరిపోదు అంటారు, ఇంకా కొన్ని రాయలేదు నేనని చెప్తారు. అలా ఎన్నో విలువైన సందర్భాలు, ఎన్నో విలువైన సంఘటనలు దైవ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. అలా పొందుపరచబడిన ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభు వారు మిరాకిల్స్ చేశారు, మహత్కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు. అసలు మహోన్నతమైన కార్యాలు ఆయన చేసినటువంటి కార్యాలు సామాన్యమైనవి కావు, సామాన్య మానవుడు వాటిని చేయలేడు. ఏమండి? రైట్. ఇప్పుడు మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, ఆ కార్యాలు ఎలా జరిగాయి? ఎందుకు జరిగాయి? దేనివల్ల జరిగాయి? ఆ కార్యాలు అంత బలంగా ఎందుకు జరిగాయి? అంత ఘనంగా ఎందుకు జరిగాయి? ఆయన ఎలా చేయగలిగారు అవంతా? యేసుప్రభు వారు ఎలా చేయగలిగారు చెప్పండి? ఎలా చేయగలిగారు ఆయన? దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క సహాయం, ఇంకా ఆయన, ఎస్, కరెక్ట్ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తులో పవర్ ఉంది కాబట్టి జరగల, దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు కాబట్టి జరగల, దేవుడు ఆయనకు బలాన్ని ఇచ్చాడు కాబట్టి జరగల. మరి ఎందుకు జరిగాయి, ఎందుకు జరిగాయి అన్నొక ప్రశ్న తలెత్తితే, అవన్నీ జరగడానికి రీజన్ ఏంటో, కారణం ఏంటో యేసుప్రభు వారు తన నోటితో తానే చెప్పారు. తన నోటితో తానే చెప్పినటువంటి మాట ఒకసారి దైవ గ్రంథంలో నుండి మనం చూస్తే, లూకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగను. ఆయన పరిసయ్యనింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. జరిగినటువంటి ఈ సందర్భం అంతా చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పాపములు క్షమించారు. ఆమె పాపములు ఏం చేశారు? క్షమించారు.
అసలు ఆమెట పాపాత్మురాలట అంటే ఎన్ని పాపాలు చేసిందో. పాపాత్మురాలు అంటే లిస్ట్లో ఉందని అర్థం. ఇప్పుడు పాపం చేయలేనోడు ఎవడు ఉండడు, అందరూ పాపాలు చేస్తారు. కానీ కొంతమంది ఎలా చేస్తారు, సీక్రెట్గా చేస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొరల్లా మెయింటైన్ అయిపోతున్నారు వీళ్ళందరూ, పరిసయలందరూ దొరల్లా మెయింటైన్ అయిపోతున్నారు. కానీ ఈమె పబ్లిక్గా పాపాత్మురాలు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా మండపేటలో ఒక వేసి ఉందనుకోండి, మీరేమంటారు ఆమె డైరెక్ట్గా ఏమంటారు? పాపాత్మురాలు అంటారు. ఎందుకు పాపాత్మురాలు అంటారు? రోడ్డు మీదకి వచ్చి నిలబడుతోంది, డైరెక్ట్గా తన వేశ్యత్వాన్ని నేను చేస్తున్నానని బాహాటంగానే నేను వేసి నేను ప్రకటించుకుంటుంది, తనను తను డబ్బులకు అమ్ముకుంటుంది. ఏమండి అలాంటి వేశ్యలు ఉంటే ఈ సమాజం ఏమంటుంది అంటే, ఇదిగో వీళ్ళు వేశ్యలు, వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు నీచులు, వీళ్ళు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు అంటారు. ఏమండి కడుపు కాలిపోతుంటే ఆ కడుపులోని ఆకలి బాధ తట్టుకోలేక తన అవయవాలు అమ్ముకుంటోంది ఒక వేశ్య, ఆ అవయవాలు కొనుక్కుంటున్నవాడు ఇంకెంత దుర్మార్గుడు మరి. కడుపుగాలి అవయవాలు అమ్ముకుంటున్న వేశ్య పాపాత్మురాలే, మరి ఆ అవయవాలు కొనుక్కుంటున్న దౌర్భాగ్యుడు ఉన్నాడు చూడండి, వాడు ఇంకెంత పాపాత్ముడని నేను అంటున్నాను. వాడు ఇంకెంత క్రూరుడు, వాడు ఇంకెంత దుర్మార్గుడు, వాడు ఇంకెంత భయంకరుడు. అంతే కదా మరి. ఏమండి అలా ఆమె వేశ్య, ఆమె పాపాత్మురాలు, లేకపోతే ఆమె ఇంకో రకంగానూ ఇంకో రకంగానూ చెడ్డది అని పరిసయుడు తన మనస్సులో అనుకుంటున్నాడు. అంటే ఇతను నిజంగా ప్రవక్త అయితే ఆమె ఎలాంటిదో గుర్తుపడతాడు అనుకుంటున్నాడు. అప్పుడు 30 ఆ కింది వచనం, కింది వచనంలో 50 వచనం ఒకసారి చూద్దాం. లూకాస్ వార్త 7:50 వచనం చూడండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. ఏం రక్షించిందట? బాగా ఏం విశ్వాసం రక్షించిందట. కనబడద్దండి అదే, కనబడద్దా? కనబడదు. కనిపించని శక్తి విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నేను కాదు నిన్ను రక్షిస్తా, మా ప్రభు కాదా రక్షించింది? రక్షించింది ప్రభు కాదండి రక్షించింది. నేను రక్షించాను అనాలి కదా ఆయన, అలాగ అనాలా వద్దా? నేనే రక్షకుణ్ణి, నేనే నిన్ను రక్షించాను అనాలి. కానీ ఆయన అలా అనట్లా, ఏమంటున్నాడు? నేను రక్షించాను అనకుండా నీ విశ్వాసం రక్షించింది అన్నాడంటే ఆయన విశ్వాసానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పదో మీరు ఎప్పటికైనా అర్థం చేసుకోండి. రూల్గా అయితే నేను రక్షించానని అనాలి ఆయన, నా శక్తి వల్ల రక్షింపబడ్డావు అనాలి, నా బలం వల్ల రక్షింపబడ్డావు అనాలి, నా సామర్థ్యం వల్ల రక్షింపబడ్డావు అనాలి, నాకు పాపాలు క్షమించే అధికారం ఉంది కాబట్టి నా అధికారం వల్ల నువ్వేమయ్యావు రక్షింపబడ్డావు అనాలి. కానీ ఏమనలేదండి, ఆయన ఏమనలేదు, సత్యమే చెప్పాడు. ఆ సత్యం ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఇంట్లో ఉండగా నీ ఆలోచన, ఇంట్లో ఉండగా నీ మనస్సులో జరిగినటువంటి ఆ సంఘర్షణ, ఇంటి దగ్గర ఉండగానే నీ మనసులో ఒక సంఘర్షణ, నేను వెళ్ళాలి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి, నా తల వెంట్రుకలతో ఆయన పాదాలు తొడవాలి. నువ్వు ఎప్పటి నుంచో ఈ సంఘర్షణ అనుభవిస్తూ 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 వెతుక్కుంటూ 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 ఇక్కడికి వచ్చావు. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నీ అంతటి నువ్వుగా నా పాదాలు ముట్టుకున్నావు, నీ అంతటి నువ్వుగా కన్నీళ్లతో నా పాదాలు కడిగావు, నీ అంతటి నువ్వుగా నన్ను నమ్మావు, నీ అంతటి నువ్వుగా నా దగ్గరకు వచ్చావు. సో నీలో ఏ విశ్వాసం అయితే మొదలయ్యిందో, నీలో మొదలైన ఆ విశ్వాసమే నిన్నేం చేసింది, రక్షించింది. కనిపించని మహాశక్తి విశ్వాసం. మీరు చీప్గా చూడకండి విశ్వాసం అంటే, కనిపించని మహాశక్తి విశ్వాసం, కనిపించని అదృశ్య శక్తి విశ్వాసం. ఆ గొప్పదైనటువంటి విశ్వాసం నిన్ను రక్షించింది. ఆ విశ్వాసము వలననే నీవు రక్షించబడ్డావు అని అంటున్నారు ఇక్కడ ప్రభు. ఇంకో మాట మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 9 మత్తయి సువార్త 9 22 వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 22 వచనం ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకటి చూద్దాం. 20 చూద్దాం, 20
ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచానని చెప్పగా ఆ ఘడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. ఇక్కడ కూడా మీరు గమనించండి పాయింట్, చాలాసార్లు బైబిల్ చదువుంటారు కానీ పాయింట్ మనం మిస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే హైలైట్గా కనబడతారు. మనం ఈ సందర్భం నేను ఇంత నొక్కి నొక్కి చెప్పకుండా మామూలుగా చెప్పాను అనుకోండి, ఈ సందర్భం మీరు ఎలాగే చదివారనుకోండి, మీకు అక్కడ విశ్వాసం అనేది హైలైట్గా కనబడదు. ఎవరు హైలైట్గా కనబడతారు? యేసుక్రీస్తే హైలైట్గా కనబడతారు. ఎందుకు? ఆయన పవర్. యేసుక్రీస్తు అంటే ఆయన ఒక పవర్, ఆయనే మహాశక్తి. సో ఆ మహాశక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన టచ్ చేస్తే ఎలాగూ ఆ రోగం తగ్గిపోద్ది. ఆయన టచ్ చేస్తే ఎలాగూ ఆయనలో నుంచి శక్తి ప్రభావం బయలు వెళుతుంది. సో ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఆయన మహనీయుడు, మహాశక్తి సంపన్నుడు అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ఎక్కడా కూడా అలా చెప్పలేదు, నా వల్ల, నా శక్తి వల్ల, నా బలం వల్ల, నా ఆధిక్యత వల్ల, నా గొప్పతనం వల్ల ఈమె స్వస్థపరచబడింది అని అనలేదు. ఆయన ఎక్కడ అనలేదండి. మరేమన్నాడు ఆయన? నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నేను కాదు. వావ్, అద్భుతం కదండి, అద్భుతం కదండి. అసలు ఆయన తగ్గింపుకి నిండు జోహార్లు. అసలు ఏమీ చేయలేని వాళ్ళు కూడా పోస్టర్ల మీద ఏమైనా వేయించుకుంటున్నారు, గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనులని. ఏముండదు వాళ్ళ దగ్గర, అంతా ట్రాష్, మోసం. మోసగాళ్ళు కూడా గొప్ప స్వస్థత వరం మాకుందని అబద్ధాలు చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళ కళ్ళకేమో చత్వారం, కళ్ళ జోడు ఉంటుంది, చత్వారం ఉంటేనే కళ్ళ జోడు ఉంటుంది, కంటి జబ్బు ఉంది, వాళ్ళకి షుగర్లు, బీపీలు, వాళ్ళేమో డాక్టర్ల దగ్గర మందులు వాడతారు, రోగాలు వస్తే ఆపరేషన్లు చేయించుకుంటారు, షుగర్కి బిళ్ళలు వాడతారు, బీపీకి ట్యాబ్లెట్లు వాడుతుంటారు, మోకాళ్ళ నొప్పులకి ట్యాబ్లెట్లు వాడుతుంటారు, హోమియోపతి, అల్లోపతి, ఆపతి, ఈ పతి, అన్ని పతులు వాడతారు. పోస్టర్ మీద ఏమని వేయించుకుంటారు? గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి దైవజనం, అయ్యగారు టచ్ చేస్తే చాలు మీకు ఏదో జరిగిపోద్ది అని అబద్ధాలు చెప్పుకుంటారు. మనుషులే ఇలా ప్రగల్భాలు ఏమీ లేకపోయినా ఖాళీ కుండలు, వట్టికుండలు, వట్టికుండలై ఉండి కూడా మేము గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నిజమైన మహాశక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను నా వల్ల కాదమ్మా రక్షణ, నా వల్ల కాదమ్మా స్వస్థత, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎంత గొప్ప తగ్గింపు ఆయనలో కనబడుతుంది చూడండి. నిజమే మాట్లాడారు ఆయన, అబద్ధం చెప్పలా. నిజంగా విశ్వాసానికి అంత పవర్ ఉందా? నిజంగా విశ్వాసానికి అంత శక్తి ఉందా? ఎస్, నో డౌట్ అట్ ఆల్. నువ్వు నిజమైన విశ్వాసివైతే, నువ్వు బలమైన విశ్వాసివైతే నీ విశ్వాసానికి ఆ శక్తి ఉంది, నీ విశ్వాసానికి ఆ శక్తి ఉంది. నువ్వు నమ్మడమే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. సో విశ్వాసానికి ఇంకా అది ఇది అని లేదు. నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉండు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండు, ఇది ఖచ్చితంగా అవునుగాక, జరుగునుగాక, జరుగుతుంది, నేను నమ్ముతున్నాను, సందేహమేమీ లేకుండా నమ్ముతున్నాను అని. ఎప్పుడైతే మనం ఒక బలమైన విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసమే స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాసమే రక్షిస్తుంది, ఆ విశ్వాసమే బలాన్ని ఇస్తుంది, ఆ విశ్వాసమే శక్తినిస్తుంది, ఆ విశ్వాసమే సత్యమందు ప్రతిష్ట చేస్తుంది, సత్యమందు స్వతంత్రులుగా చేస్తుంది. మన విశ్వాసం ఎప్పుడూ మనల్ని మోసం చెయ్యదు, అది దైవ సంబంధమైనదైతే, ఆత్మ సంబంధమైనదైతే. అర్థమవుతుందా? మన విశ్వాసం మనల్ని ఎప్పుడు మోసగించదు. యేసుప్రభు వారి ప్రతి మాటలో అది తొనికిసలాడింది చూడండి. చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూర్ సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసినందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన
ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆమెకు వినబడేలా మాట్లాడుతున్నారు. ఆయన ఆమెకు వినబడాలని మాట్లాడుతున్నారు. ఆమెతో పాటు ఇశ్రాయేలులందరికీ వినబడాలని మాట్లాడుతున్నారు. సో ఆ మాటలు అందరూ వింటున్నారు. అయినను ఆమె వచ్చి అంతలా అన్న తర్వాత కూడా, అలా అన్న తర్వాత కూడా మామూలుగా మనవాళ్ళు అయితే ఏం చేస్తారు? నయమాన్ ఏం చేశాడండి? నయమాన్ ఏం చేశాడు? యోర్ధాన్ నదిలోకి వెళ్ళి మునుగు అనేసరికి నయమానికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. యోర్ధాన్ నదిలోకి వెళ్ళి మునుగు అంటేనే కోపం వచ్చేసి మాకు లేవా నదులు అన్నాడు. ఈమె కూడా ఏమనాలి? నేను ఇంత అవమానిస్తావు మమ్మల్ని, పోవయ్యా. విశ్వాసం అలా అందవు. అయినను ఆమె పట్టు వదలక, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగిందట. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, వెంటనే ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడి ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అందరికీ వినబడులాగున, అందరికీ వినబడులాగున పరీక్ష, ఆమెను పరీక్షించడానికి ఆ మాట అన్నాడు ఆయన. ఆమెను పరీక్షించడానికి ఆ మాటని, ఆమె నోటి వెంట ఆ సమాధానం వచ్చిన తర్వాత ఆయన అందరికీ వినబడేలాగా ఏమంటున్నాడంటే, అందుకు ఆయన, అమ్మా నీ విశ్వాసం గొప్పది. నేను గొప్ప అన్నాడా? అబ్జర్వ్ చేయండి, అక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ సందర్భాలన్నీ ఇదివరకు మనం చాలాసార్లు చదివేశాం, చాలాసార్లు వినేశాం. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా అక్కడ మనకు హైలైట్ అయింది ఎవరంటే యేసుక్రీస్తే. మనం విశ్వాసం మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలే. ఆయన నోటి వెంట వచ్చినా కూడా మనకు హైలైట్ అయింది, హైలైట్గా కనబడింది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే కనబడ్డారు మనకి. ఆయన శక్తిమంతుడు గనుక, సర్వశక్తిమంతుడు గనుక, ఆయన ఏదైనా చేయగలవాడు గనుక, సమర్థుడు గనుక, ఆయన చేశారు అన్న భావజాలంలో మనం ఉన్నాం. కానీ వాస్తవాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆయన అంతటా ఆయనే అంటున్నారు, అమ్మా ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు కానీ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. పట్టు వదలని విశ్వాసం, పట్టు సడలని విశ్వాసం. ఆమె ఫిక్స్ అయిపోయింది, తప్పక నా కుమార్తె స్వస్థపరచబడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఆమెకు అసలు సందేహమే లేదు. సందేహము లేనంతగా విశ్వసించింది ప్రభువుని, సందేహ పడనంతగా విశ్వసించింది ప్రభువుని. అలా విశ్వసించింది కాబట్టే ఆమె వెంట నేను వద్దన్నా కూడా, నేను చేయనన్నా కూడా, నేను పట్టించుకోకపోయినా కూడా నీ విశ్వాసం నిన్ను ఈడ్చుకొని వస్తుంది నా వెంట. నీ విశ్వాసమే నా వెంట నిన్ను పరిగెత్తేలా చేస్తుంది. నీ విశ్వాసమే ఓపికతో కనిపెట్టేలా చేస్తుంది. నీ విశ్వాసమే నా యొద్ద నుండి ఆ సహాయం పొందుకొని తీరాలన్న ఒక కసి, ఒక కాంక్ష, ఒక గొప్ప దీక్ష, ఒక పట్టుదల నీలో పెంచేసింది. అంత బలమైన విశ్వాసం నీలో ఉంది కాబట్టే నేను ఇంకా తప్పకుండా నీకు చేయాల్సి వచ్చింది. అందుకే నీ విశ్వాసమే గొప్పది. పట్టు సడలని విశ్వాసం, పట్టు వదలని విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. గొప్ప కార్యాలు చేస్తుంది అలాంటి విశ్వాసం నీలో నాలో ఉంటే. ఇక మరో సందర్భాన్ని కూడా చూస్తే, మీరు ఎక్కడ చూసినా ఇక మీద ఇదే తారసపడదు. చూడండి మార్క్స్ వార్త, మార్క్స్ వార్తలో కూడా సందర్భం రాయబడింది. 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరుకో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిండగా, తీమయ్య కుమారుడగు బర్తిమయ్యి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడట. వీరు ఎరుకో నుంచి వస్తున్నారట, బహుజన సమూహాలు వస్తున్నారట, ర్యాలీగా వస్తున్నారు. కాలినడకన వస్తూ ఉంటే ఈ గుడ్డి భిక్షకుడు రోడ్డు పక్కన కూర్చొని అందరినీ భిక్షం అడుక్కుంటున్నాడు. బాబు కొంచెం ధర్మం చేయండి బాబు అని అడుక్కుంటున్నాడు. అలా అడుక్కుంటున్నటువంటి టైంలో ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, ఆ జనసమూహం వస్తూ ఉంటే బాబు ఎవరు బాబు, ఎంత గలిబిలిగా ఉంది జనసమూహం అంతా వస్తున్నారు, ఎవరు బాబు ఎవరని అడిగితే, నజరేయుడైన యేసుక్రీస్తు మహాప్రవక్త మహాశక్తిమంతుడు వస్తున్నాడు అని ఆ నోట ఈ నోట ఆ జనసమూహంలో ఎవరో ఒక అతను అతని చెవును పడేశాడు. అతని చెవును పడేస్తే అతను ఏం చేస్తున్నాడు చూడండి,
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టి గట్టిగా అరుస్తున్నాడు. గట్టిగా అరుస్తు గుడ్డోడు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడో కనబడదు. ఒక పక్క జనసమూహాలు గుంపులు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ గుంపుల్లో కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టాడట. దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేస్తుంటే ఆ ఊరుకుండ మన అనేకులు అన్ని గద్దించారట. నోర్మే అని గద్దించారు. ఊరుకో షటప్ నువ్వు ఊరుకో అని గద్దిస్తున్నారు. గద్దించినా కూడా ఎవరి గద్దింపుకి అతను లోబడట్లా. ఇంకా అరుస్తున్నాడు చూడండి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాను. గద్దించే కొలది టోన్ ఏం చేశాడు? టోన్ పెంచేశాడు. డిటిఎస్ సౌండ్లో అరుస్తున్నాడు ఇప్పుడు. ఇందాక మామూలు సౌండ్లో అరిశాడు, కొంచెం గట్టిగా గద్దించారు. అయితే ఈసారి ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా అరవడం మొదలుపెట్టేసరికి అప్పుడు యేసు నిలిచి ఒకసారి అతన్ని పిలవండి అన్నాడట. అద్భుతం కదండి. యేసుప్రభు అంత జనసమూహంలో నిలబడిపోయి వాణ్ణి పిలవండి అన్నాడట. వాణిని పిలువమని చెప్పగా వారు ఆ గురుడి వాణిని పిలిచి అన్నారట, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెబ్రి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏమంటే, ఇక్కడ విశ్వాసాన్ని మీరు అంచనా వేయండి. బట్టలు ఎందుకు పారేశాడు? ఇంకా నాకు వీటితో పని లేదు, నేను లేచా. ఆయన నన్ను రమ్మన్నాడంటే ఖచ్చితంగా ఇక మీదట నాకు కాసేపట్లో నా కాళ్ళు రాబోతున్నాయి. దట్స్ ఆల్. కాసేపట్లో నాకేం రాబోతున్నాయి? కళ్ళు రాబోతున్నాయి. లేచాడు, బట్టలు పడేశాడు. అక్కడే బట్టలు పడేసి దిగ్గున లేచాడట. సక్మం లేచిపడేంత సర్రలు లేచిపడి పైకి ఆ బట్టల అందరు ఉన్న బట్టలన్నీ పక్కన పడేశాడు. ఎవరో ఇచ్చి ఉంటారు బట్టలు, ఉంచుకో బాబు అని, గుడ్డోడు కదా అని జాలిపడి ఇచ్చి ఉంటారు. పక్కన పడేశాడట. ఎందుకు పక్కన పడేశాడంటే, ఇంకా వాటితో నాకు అవసరం తీరిపోయింది, నా కళ్ళు రాబోతున్నాయి, నా కాళ్ళ మీద నేను నిలబడబోతున్నాను, నా బ్రతుకు నేను బ్రతకబోతున్నాను, ఇక ఒక్కడి దగ్గరికి వెళ్ళి చేతులు చాచే కర్మ నాకు లేదు ఇక మీదట. ఆమె అన్ ఇండివిజువల్ పర్సన్, ఐ బికమ్ అన్ ఇండివిజువల్ పర్సన్, సో నేను అలా మారబోతున్నాను అని ఒక సంసిద్ధతతో దిగ్గున లేచాడు. లేచి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, వాట్ యు వాంట్ మై డియర్ సన్, ఏం కావాలి నీకు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణిని అడుగగా. వాట్ యు వాంట్ టెల్ మీ, నేను నీకేం చేయాలనుకుంటున్నావు. క్వశ్చన్ క్లియర్గా అడిగారు, నీకేం కావాలి చెప్పు అని అడగగానే అతను అన్నాడట, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అదే మాట నాకేం కావాలి? దృష్టి కావాలి, చూడాలి నేను. గుడ్డుని ప్రభు చూడాలి, ఇంకా నాకేమొద్దు, చూడాలంతే. నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచానని చెప్పెను. వెంటనే వాడు త్రోవనాయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఎంత అద్భుతం అండి. ఆ జనసమూహాలు అందరూ నడుచుకుంటూ వస్తుంటే అన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు అన్ని సంవత్సరాలు రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఆ వ్యక్తి సడన్గా లేచి నాకు కళ్ళు వస్తాయి అని నమ్మాడు. అతను నమ్మినట్టు అతనికి కళ్ళు వచ్చేసాయి. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ నా పవర్ వల్ల నీకు కళ్ళు వచ్చాయనలేదు, నా గొప్పతనం వల్ల నీకు కళ్ళు వచ్చాయనలేదు, నా క్యాపబిలిటీ వల్ల నీకు కళ్ళు వచ్చాయి, నా శక్తి సామర్థ్యాల వల్ల నీకు కళ్ళు వచ్చాయి అనలేదు. మరేమన్నారు తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని చెప్పెను. చూసారా ఎంత గొప్ప మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఓవరాల్గా మీరు ఇప్పటి వరకు విన్న ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసమే గొప్ప కార్యాలు చేసింది, విశ్వాసమే అద్భుత కార్యాలు చేసింది. ఇంకా యేసుక్రీస్తు అనొద్దు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి. నేను యేసుప్రభు వారిని తగ్గించట్లా,
నీ విశ్వాసం యొక్క గొప్పతనాన్ని నీకు చెప్తున్నా. ఆయన ఎందుకు అలా మాట్లాడారో నీకు చెప్తున్నా. యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేశారు అనొద్దు. ఏమన్నా యేసు ప్రభు వారి మాటల ప్రకారంగా నీ విశ్వాసమే చేసింది గొప్ప కార్యం అని ఆయనే అన్నారు. మనం చెప్పేది ఏంది? ఆయనే అన్నారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నీకు రక్షణ ఇచ్చింది, నీ విశ్వాసం నిన్ను స్థాయిలో నిలబెట్టింది. సందేహింపక విశ్వసించిన ఎడల, సందేహింపక అడిగిన ఎడల అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. సందేహింపక అడగాలి. నువ్వు నిజంగా విశ్వసిస్తే నీ విశ్వాసం నీకు తప్పకుండా అది తెచ్చి పెడుతుంది. నీ నమ్మిక చొప్పున నీకు అవునుగాక అన్నాడా లేదా? అన్నాడా? నీ నమ్మిక చొప్పున నీకు అవునుగాక అని నువ్వు నమ్ము. ఈ రాత్రి బలంగా నమ్మాలి, బలంగా నమ్మాలి. ఆ బలమైన నమ్మకంలోనే రక్షణ ఉంది. మర్చిపోకండి, విశ్వాసంలోనే మనకేముంది? రక్షణ ఉంది. లోకసువార్త 18:8 ఆయన అంటాడండి, చాలా బాధాకరమైన మాట. లోకసువార్త 18:8 ఒక బాధాకరమైన మాట. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. లోక 18:8 ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్నా. విశ్వాసం కనుగొంటాడంటారు, ఆయనకే డౌట్ వచ్చేసింది. చూసారు, అంటే రక్షణ మీద చాలామందికి ఏం లేదండి, నమ్మకం లేదండి. ఉంటే గట్టిగా పట్టుకుని వేలాడేవారు. ప్రభు కోసమే బ్రతుకుతారు, ప్రభు కోసమే చచ్చిపోతారు, ప్రభు కోసమే జీవిస్తారు. ఏమున్నా లేకపోయినా, కరువైనా, హింసైనా, ఖడ్గమైనా, చావైనా, బ్రతుకైనా, ఆకలైనా, దప్పికైనా, వస్త్రహీనత అయినా, హింస అయినా, బాధ అయినా, అవమానమైనా, ఏమైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం. వాళ్ళు సిగ్గునొందరు. విశ్వాసి ఎప్పటికీ సిగ్గునొందడు, విశ్వాసి ఎప్పటికీ అవమానం అందడు, విశ్వాసి ఎప్పటికీ ప్రజలలో హీనుడుగా నిలబడ్డు. విశ్వాసి ఎప్పటికీ ధనవంతుడే, అనగా పరసంబంధమైన ధనం, పరసంబంధమైన ఆశీర్వాదం, నిత్య జీవము అనే ధనాన్ని సంపాదించుకుంటాడు. నిత్య జీవము అనే ఆనందాన్ని సంపాదించుకుంటాడు. నిత్య జీవము అనే సంతోషాన్ని సంపాదించుకుంటాడు. చావుకు భయపడ్డు, శ్రమలకు భయపడ్డు, కష్టాలకు కృంగిపోడు, బాధలకు కృంగిపోడు. ఎలాంటి స్థితిలో అయినా సరే తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతుంది. జస్ట్ బిలీవ్ హిమ్. నీవు ఆయన యందు విశ్వాసముంచుము అన్నాడు. ఆయన యందు విశ్వాసముంచు. ఆ విశ్వాసాన్ని బలం చేసుకో, తప్ప ఆ స్థాయి తగ్గనివ్వకో. రోజు రోజుకి విశ్వాసమందు ఏమైపోవాలి? భాగ్యవంతులు కావాలి. అంటే విశ్వాసమందు ధనవంతులు కావాలి, విశ్వాసం అనే ఐశ్వర్యంలో గొప్పవాళ్ళు కావాలి. అంతే తప్ప విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు, విశ్వాసంలో వెనక్కి తగ్గకూడదు. కానీ ప్రభు అంటున్నారు, ఆయన మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. మరి ఎంతమంది విశ్వాసులు ఉంటే ప్రభు ఆ మాట అనడం ఏంటి? అంటే ఉన్నవాళ్ళందరూ ఎవరు కాదని? విశ్వాసులు కాదు, పిశాచులు. నిజమైన విశ్వాసులు కాదు, నామకార్థ భక్తి జీవితాలు, నామకార్థ విశ్వాసాలు, చంచలమైన విశ్వాసాలు, కదిలిపోయే విశ్వాసాలు, కృంగిపోయే విశ్వాసాలు, మారిపోయే విశ్వాసాలు, దారి తప్పిపోయే విశ్వాసాలు. స్థిరులు కాదు, కదలని వారు కాదు. ఏమన్నాడు? మీరు స్థిరులును కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులునై ఉండాలి. ఈరోజు చాలామంది ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ప్రభు పని అంటే ఆసక్తి చచ్చిపోతుంది. ప్రభు కొరకు నిలబడడం అంటే ఆసక్తి చచ్చిపోతుంది. సువార్త ప్రకటన అంటే ఆసక్తి చచ్చిపోతుంది. సత్యాన్ని ప్రేమించడం అంటే ఆసక్తి చచ్చిపోతుంది. లోక సంబంధమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి, లోక సంబంధమైన కోరికలు పెరిగిపోతున్నాయి, లోక వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. ఇవేవి మనతో శాశ్వతకాలం ఉండవు. మాయ, అంత మాయ. కళ్ళ ముందు ఉన్నదంతా నాటకం.
ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కళ్ళ ముందు ఉన్నదంతా నాటకమే, కళ్ళ ముందు ఉన్నదంతా మాయా. ఈ మాయాలోకంలో, ఈ మాయా జీవితంలో మనిషి మాయమైపోయే మనిషి మాయమైపోయే వాటి మీద దృష్టి పెట్టి విశ్వాసాన్ని గాలికి వదిలేస్తున్నాడు. సో మీ విశ్వాసాన్ని ఇప్పుడు గాలికి వదిలేకనేది ఎంత గొప్పదో ఈ రాత్రి మీరు నేర్చుకుంటున్నారు. అంత గొప్పదో యేసుక్రీస్తు ప్రభువే దాన్ని హైలైట్ చేసి చూపించారు. నా గొప్పతనం ఆయన ఎక్కడనలేదు, ఆయన నీ విశ్వాసం గొప్పతనం అన్నారు. ఆయన ఆ గొప్ప విశ్వాసమే నేను ఎక్కడికి నడిపిస్తుంది, పరలోకం వరకు నడిపిస్తుంది. వదులుకుని పరలోకాన్ని పోగొట్టుకుంటావా, గట్టిగా పట్టుకుని పరలోకాన్ని సంపాదించుకుంటావా, నిర్ణయం నీకే. విడిచిపెడుతున్నాడు దేవుడు మంచి నిర్ణయం ఈ రాత్రికాల సమయంలో. ప్రియులైన మీరందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఎంత విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా మేమెంత భాగ్యవంతులం అవుతున్నాము, మేమెంత గొప్ప వరాన్ని సంపాదించుకుంటున్నాము. నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును అన్న మీ మాటల్లోని మాధుర్యం ఎంత గొప్పదో, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అన్న మీ మాటల్లోని ఆ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. అది గ్రహించిన వారమే కడ వరకు మీ అందు విశ్వాసం ఉంచిన వారమే, మీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమే. స్థిరులుగా కదలని వారిగా మీ కార్యాభివృద్ధి అందేప్పటికీ ఆసక్తులుగా ఉండడానికి సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.